సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందంజలో కొనసాగుతుందని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరు అయిన నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 230 నూతన రేషన్ కార్డులు, 53 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ కరోనా మూలంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు. ప్రజల కష్టాలను దూరం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమలును చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలు చేయడమే పని పెట్టుకున్నాయని ఎద్దేవా చేశారు. కళ్యాణలక్ష్మి అక్కడ ఎన్నో గ్రామాలు అక్కడ ఖాళీ ఉన్నాయి. చేరు కూర్చోండి, ముందుకు రండి, అది నిలబడకండి, ఇటు ఖాళీ ఉన్నాయి, రండి. కళ్యాణలక్ష్మి శాంతిమారాజు చెప్పుల పంపిణీకి ఇచ్చేసినటువంటి రేషన్ కార్డ్స్, కళ్యాణలక్ష్మి చెక్స్ పంపిణీ కార్యక్రమానికి అమీన్పూర్ మండల మున్సిపాలిటీ సభకు అధ్యక్షత వహిస్తున్న చైర్మన్ పాండవరెడ్డి గారికి, అలాగే ఎంపీపీ దేవారెడ్డి గారికి, సుధాకర్ రెడ్డి డిప్యూటీ సమీప్పూర్ గారికి, వైస్ చైర్మన్ నర్సింహరావు గారికి, నర్సింహగౌడ్ గారికి, చాలామంది కౌన్సిలర్లు, హారిక విజయ్ గారికి, పడచరు కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల ప్రముఖులు, రెవెన్యూ అధికారులు, ఈ సభలో హాజరైన రేషన్ కార్డు లబ్ధిదారుల సోదరులు, సోదరులు, కళ్యాణలక్ష్మి లబ్ధిదారులు, సోదరి మనులు, పత్రికా సోదరులు, అందరికీ పేరు పేరున